హలో ఫ్రెండ్స్, హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మై కుకింగ్ బై దేవి. ఈరోజు మన రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చుక్కకూర పచ్చడి. ముందుగా 5 కట్టల చుక్కకూరను తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకుని ఉంచుకోవాలి. అలానే వారానికి 2-3 సార్లు ఇలా ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చుక్కకూరను ముదురుగా ఉన్న కాడలను తీసేసి లేత కాడలతోనే ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కాడలు కూడా బాగా మగ్గిపోయి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ముదురు కాడల్ని మాత్రం తీసేసి అలానే లేతగా ఉన్న కాడలతోనే ఈ ఆకుల్ని కట్ చేసుకోవాలి. ముందుగా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే 1-5 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత 1-5 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ముందుగా వేయడం వల్ల మాడిపోతాయి కాబట్టి చివరిగా 8 మిరపకాయలని యాడ్ చేసుకోవాలి. అలానే మీరు స్పైసీగా తినాలి అనుకుంటే 8 మిరపకాయలు అలానే పచ్చిమిర్చిని ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలానే 1 పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చుక్కకూరని యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు చుక్కకూరని యాడ్ చేసుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలానే చుక్కకూరని ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, కింద నుంచి పైకి కలుపుతూ ఉండాలి. చుక్కకూర బాగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు చుక్కకూరని ఉడికించుకోవాలి. అలానే 1 మిక్సింగ్ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపుల్ని యాడ్ చేసుకోవాలి. వీటిలో 1-5 వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి.
ఐదు వెల్లుల్లిపాయ రేకలను యాడ్ చేసుకుని దీనిని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. అలానే దీనిని కూడా బాగా బ్లెండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. అలానే 1 రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 ఎండుమిరపకాయని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో ఈ పోపుల్ని యాడ్ చేసుకోవాలి. ఫుల్గా ఆరోగ్యానికి మేలు చేసే చిక్కుకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.